పైగా ఆయన చెప్తాడు, గోవిచ్చే పాలను వదులుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారని పుస్తకంలో రాశారు. నువ్వు గోవిచ్చే పాలిచ్చే గోవువా? గోవు లాంటి రాష్ట్రాన్ని పిండేసుకుని హెరిటేజ్ని పెంచుకున్నవాడివి, హెరిటేజ్ పాలు వ్యాపారాన్ని పెంచుకున్నవాడివి, నువ్వు గోవు లాంటి రాష్ట్రాన్ని ముంచేసినవాడివి. నువ్వు వచ్చి ఇవాళ మళ్ళీ కొత్తగా ఏదో ఆయన ఏదో సాధు జంతువులాగా గోవులాగా మిగతా వాళ్ళందరూ కూడా చాలా దుర్మార్గుల్లాగా పుస్తకాలు వేస్తాడు. పుస్తకాలంటే ఒకసారి మన మనసులో మాట గుర్తు తెచ్చుకుంటే తెలుస్తుంది. ఆ రోజు నీ మనసులో ఏ మాటలు ఉన్నాయో, ఆ రోజు తమరు ఏమేం చెప్పారో, ఆ రోజు మీ మనసులో మాట ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాల మీద చాలా చాలా హీనస్థాయి అభిప్రాయాలు చెప్పినవాడివి. మీకు నిజంగా మీ పట్ల ఏం మాటల్లో అర్థం కావట్లే. ఒక రకంగా చెప్పాలంటే మీ రాజధాని వ్యవహారంలో మీ ఫెయిల్యూర్కి లోకేష్ని మంగళగిరిలో ఓడించడమే పెద్ద టెస్ట్ కదా. అది కూడా మర్చిపోయి ఏదో మాట్లాడుతూ ఉంటే ఏం చెప్తాం ఇంకా? తండ్రి కొడుకులిద్దరికీ కనీసం కొద్ది రోజులన్నా ఆత్మ పరిశీలన చేసుకోవాలనే ఆలోచన లేకపోవడం అనేదే పెద్ద విచారకరంగా భావిస్తూ ఉన్నాం. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ.